హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పన కేంద్రం ద్వారా ఎనిమిది వందల నలభై మూడు పోస్టుల భర్తీకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీటికి టెన్త్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా అటెండ్ అవ్వచ్చు చాలా మంచి రిక్రూట్మెంట్ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమయంలో ఏ జాబు లేనటువంటి వాళ్ళు ఎంత వీలైతే అంత ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అటెండ్ అవ్వండి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే అందించండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీ వాళ్ళు మెగా సబ్స్క్రిప్షన్ ఆఫర్ని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ప్రిలిమ్స్ వరకు దీనికి సంబంధించి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది వన్ ఇయర్ పాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఈ బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీఎస్కే టెన్ అనే కోడ్ని యూజ్ చేసి ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని కంప్లీట్ కోర్సెస్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ జిల్లా ఉపాధి కల్పన కేంద్రం ద్వారా మినీ జాబ్ మేళా అనేది మనకి రెండు జిల్లాల్లో కండక్ట్ చేస్తున్నారు ఒకటి వరంగల్ రూరల్లో ఇంకొకటి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు ఈ రెండు జాబ్ మేళాలకి మీరు వీటికి సంబంధించి ముప్పై మూడు జిల్లాల వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఎటువంటి కండిషన్స్ అయితే లేవు అన్ని జిల్లాల వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క మినీ జాబ్ మేళాకు సంబంధించి మొత్తం ఐదు వందల తొంభై మూడు పోస్టులను భర్తీ చేయబోతున్నారు మొత్తం ఆరు రకాల కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి నంబర్ ఇచ్చారు దానికి సంబంధించి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా గూగుల్ ఫామ్ ఒకటి ఇచ్చారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్ మేళా అనేది మనకి ఈ నెల ఇరవై ఆరో తేదీన కండక్ట్ చేస్తున్నారు అది వరంగల్ రూరల్లో కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్ క్యాంపస్ ములుగు రోడ్ వరంగల్ రూరల్లో దీనికి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ప్రీమియర్ హెల్త్ సర్వీసెస్ కింద హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ నుంచి ఏఎన్ఎం జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ అలాగే ఇతర పలు రకాల పోస్టులకి సంబంధించి కేర్ గివర్స్ బెడ్ సైడ్ అసిస్టెంట్స్ కుక్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి మీరు అటెండ్ అవ్వచ్చు బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తంగా మనకి ఇక్కడ నూట డెబ్బై వేకెన్సీస్ అనేవి ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి మినిమం పన్నెండు వేల నుంచి ముప్పై వేల వరకు వీటికి సంబంధించిన శాలరీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఏజ్ వచ్చేసి పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అటెండ్ అవ్వచ్చు ఇంకా కుక్కు పోస్టులకు వచ్చేసి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అటెండ్ అవ్వచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు హైదరాబాద్ లేదా విజయవాడలో దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఎస్వీఆర్ టిఐ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్కి సంబంధించిన ఈ యొక్క ఆర్గనైజేషన్లో మనకి ఇక్కడ ఎక్స్ఎంఎల్ డేటా ప్రాసెసింగ్ అనలిస్ట్ అసిస్టెంట్ అసోసియేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే డేటా ఎంట్రీ క్యూసీ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి క్యూసీకి సంబంధించి రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఇంకా షోరూమ్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా వీటికి అటెండ్ అవ్వచ్చు మీరు క్లియర్గా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వేకెన్సీస్ వాటికి సంబంధించిన శాలరీస్ మొత్తం ఎన్ని వేకెన్సీస్ వాటికి సంబంధించి ఉన్నాయి ఎవరెవరు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఎలిజిబుల్ వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ ఏంటి అలాగే వాటికి సంబంధించిన వర్క్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే దీనికి సంబంధించి ప్రాసెస్ ఫర్ హైరింగ్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రిలిమినరీ రౌండ్ అనేది ఉంటుంది ఆ తర్వాత మీకు ఇక్కడ సెకండ్ రౌండ్ వచ్చేసి అట్ ఆఫీస్లో ఉంటుందంటే వారి ఆఫీస్లో సెకండ్ రౌండ్ ఉంటుందని ఈ పర్టికులర్ పోస్టుకి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది వీటికి సంబంధించి జాబ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో జాబ్ లొకేషన్ ఉంది మాదాపూర్ అలాగే డిఫరెంట్ లొకేషన్స్లో హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్లో పనిచేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే ఇన్ఫోసోర్స్ కోర్పుకి సంబంధించి మనకి ఇక్కడ మెషిన్ ఆపరేటర్స్కి సంబంధించి ఐటీఐ డిప్లొమా లేదా ఇంటర్ చేసినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు సాలర అయితే ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఈ జాబ్స్కి ఎలిజిబుల్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు దీనికి సంబంధించి లిమిట్ అయితే ఇచ్చారు తర్వాత లింగా బేసిక్స్ ఎలిమెంట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఇక్కడ పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పోస్టులన్నిటికీ కూడా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి టెన్త్ ఇంటర్ డిగ్రీ బీకామ్ ఎంకామ్ డిప్లొమా ఐటీఐ ఇలాగా బీటెక్ ఎంబీఏ చేసినటువంటి వారందరికీ కూడా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే సేల్స్ మేనేజర్ ఫిట్టర్ వెల్డర్ అలాగే ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అలాగే స్టోర్స్ పర్చేజ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ వీటన్నిటికీ కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి ఇక్కడ సికింద్రాబాద్లో దీనికి సంబంధించిన ఈ పోస్టులకి జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే జొమాటో వరంగల్లో పనిచేయడానికి సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి ఒక జొమాటోకి సంబంధించి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి డెలివరీ డెలివరీ పార్ట్నర్స్ ఫర్ అవర్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్కి సంబంధించి టెన్త్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్కి అటెండ్ అవ్వచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి శాలరీ వచ్చేసి పన్నెండు వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి ఆన్ ది స్పాట్లో దీనికి సంబంధించినటువంటి జాయినింగ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు హైదరాబాద్ సారీ వరంగల్ హన్మకొండ కాజీపేటలో దీనికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఉంటుంది జాబ్ లొకేషన్ తర్వాత చూసుకున్నట్లయితే స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ నూట పద్దెనిమిది వేకెన్సీస్ని భర్తీ చేయడానికి వారి కంపెనీకి సంబంధించి ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ వీటిల్లో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అటెండ్ అవ్వచ్చు క్రెడిట్ అసిస్టెంట్ లేదా హెచ్ఆర్ లేదా ఆడిటర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా కలుపుకొని ఐదు వందల తొంభై మూడు వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వరంగల్లో రూరల్లో కండక్ట్ చేసేటువంటి యొక్క డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క జాబ్ మేళకు మీరు అటెండ్ అవ్వచ్చు ఓకే సో ముప్పై మూడు జిల్లాల వాళ్ళు దీనికి అటెండ్ అవ్వచ్చు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చెప్తాను అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు ఈ నెంబర్కి మీరు కాల్ కానీ లేదా వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చెప్పి ఆ తర్వాత హైదరాబాద్కి సంబంధించి ఈ యొక్క జాబ్ మేళకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ రూరల్లో కండక్ట్ చేసేటువంటి ఈ నెల ఇరవై ఆరో తేదీన కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క మినీ జాబ్ మేళకు సంబంధించి వీళ్ళొక గూగుల్ డాక్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేయండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ మీ యొక్క అడ్రస్ అలాగే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా అడగడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ ఆప్షన్ వన్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి ఓకే ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి ఈ ఆప్షన్ వన్ అనేది సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేయబైనా కూడా మీకు ప్రాబ్లమే లేదు ఎందుకంటే ఇది మనకి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు కాబట్టి సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసినట్లయితే మీ ఒక అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది మీకు ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మనకి ఈ యొక్క జాబ్ మేళా అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీన కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ వచ్చేసి ఈ నెల ఇరవై ఐదు అనమాట వరంగల్ వచ్చేసి ఇరవై ఆరో తేదీన ఓకే డేట్స్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వీటికి సంబంధించి మొత్తంగా రెండు వందల యాభై వరకు ఇందులో మనకి ఈ యొక్క జాబ్ మేళా ద్వారా కండక్ట్ చేస్తున్నారు మొత్తంగా టోటల్గా చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై మూడు ఉన్నాయి ఇక్కడ జాబ్ లొకేషన్స్ అన్నీ కూడా జాబ్స్కి అన్నిటికీ కూడా హైదరాబాద్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మసిస్టులకి సంబంధించి హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటాయి అందులో ఫిఫ్టీ వచ్చేసి మేల్స్కి ఫిఫ్టీ వచ్చేసి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగి ఉండాలి డిఫార్మ్సీ కానీ ఫార్మ్సీ కానీ ఎంఫార్మ్సీ కానీ చేస్తే అప్లై చేసుకోవచ్చు అలాగే ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు పన్నెండు వేల నుంచి ఇరవై వేల రూపాయలతో పాటు ఇన్సెంటివ్స్ పిఎఫ్ఓ ఈఎస్ఐ ఫ్రీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాబ్ లొకేషన్ హైదరాబాద్ అనమాట తర్వాత ఫార్మసీ అసిస్టెంట్కి సంబంధించి ఇప్పుడు ఫిఫ్టీ మెయిల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది దీనికి కూడా సేమ్ అదే ఫార్మసీకి సంబంధించిన కోర్సులు అయితే చేయాలి హైదరాబాద్లో జాబ్ లొకేషన్ శాలరీ పదకొండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఫిఫ్టీ మెయిల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ నుండి టెన్త్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ కలిగినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్ ఇన్ రిటైల్ ఫార్మసీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అటెండ్ అవ్వచ్చు పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల రూపాయల వరకు శాలరీ ఇస్తారు దాంతోపాటు అన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ట్రైనిస్కి సంబంధించి ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వేకెన్సీస్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ పదివేల రూపాయల శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ పీఎఫ్ ఈఎస్ఐ ఫ్రీ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి నేను మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింక్ని అలాగే ఈ యొక్క ఫోన్ నెంబర్స్ని అలాగే వీటికి సంబంధించిన ఈ యొక్క ఏవైతే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో ఈ అడ్వర్టైజ్మెంట్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో జరిగేటువంటి ఒక జాబ్ మేళాస్కి అటెండ్ అవ్వండి మీ అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్